నరాలు తెగి ఉత్కంఠ మధ్య జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ భారత్ జట్టుపై చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది అంతకు ముందొకసారి ఆరేళ్ల క్రితం ఇలాగే చివరి వరకు చేరి గెలుపుకు రెండు పరుగులు కావాల్సిన దశలో బొత్తిలో పొరపాటు చేసి విజయాన్ని దూరం చేసుకున్న బంగ్లాదేశ్ జట్టు ఈసారి ఎలాంటి పొరపాటుకు తావివ్వకుండా అద్భుత విజయాన్ని నమోదు చేసింది మ్యాచ్ అనంతరం బంగ్లాదేశ్ కెప్టెన్ లీటన్ దాస్ గెలుపు తాలూకా సంతోషాన్ని వ్యక్తం చేశాడు లీటన్ దాస్ మాట్లాడుతూ ఏమన్నాడంటే తీవ్ర ఒత్తిడిలో భారత్ జట్టుపై ఈ మ్యాచ్లో గెలవడం చాలా సంతోషంగా ఉంది డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చుని చాలా ఒత్తిడిని ఎదుర్కొంటూ మ్యాచ్ను చూస్తూ ఉన్నాను చివరి ఆరు ఏడు ఓవర్ల పాటు మెహదీ ఇన్నింగ్స్ ని బాగా ఆస్వాదించాను భారత బౌలర్లలో మహ్మద్ సిరాజ్ షార్దుల్ ఠాకూర్ మధ్య ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేశారు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు మధ్య ఓవర్లలో వారు పరుగులను బాగా కట్టడి చేసి మ్యాచ్ వారి వైపు మలిచే ప్రయత్నం చేశారు ఒకానక దశలో వారే గెలుస్తారేమో అనిపించింది మొదట్లో నేను షకీబ్ అల్ హసన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలోనే ఈ లక్ష్యాన్ని సులభంగా ఛేదించవచ్చని అనుకున్నాం కానీ మేమిద్దరం అవుట్ అయిన తర్వాత పరిస్థితులు పూర్తిగా భారత్ జట్టుకు అనుకూలంగా మారాయి భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు ఆ సమయంలో గెలుపు వారిదే అనుకున్నాం కానీ మెహదీ అసాధారణమైన ఇన్నింగ్స్ ఆడాడు ఆ పరిస్థితుల్లో కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించి మాకు అపూర్వ విజయాన్ని అందించాడు అని అన్నాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి